పేతురు వ్రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఏసుక్రీస్తు అపోస్తులైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయలగుటకును ఏసుక్రీస్తు రక్తం వలన ఏర్పరచబడిన వారికి అనగా పొంతు గలతియా కప్పదోకియా ఆసియా బితునియాను దేశములయందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది మీకు కృపయు సమాధానమును విస్తరిలునుగాక మన ప్రభోగ యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడునుగాక మృతుల్లో నుండి ఏసుక్రీస్తు తిరిగి వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనదియునైన స్వాస్యమో మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనిక్రమ చొప్పున మనల్ని మరలా జన్మింపజేసెను కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తిచేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్థము పరలోకమందు భద్రపరచుబడి ఉన్నది ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానావిధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన గదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును మీరాయనను చూడకపోయినను ఆయన్ను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచూ మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు మీకు కలుగు ఆ గూర్చి ప్రవచించిన ప్రవక్తులు ఈ రక్షనుగూర్చి పరిశీలించుచూ తమ ఎందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చినో దానిని విచారించి పరిశోధించిరి పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపుబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదుగాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడ్ను దేవదూతులు ఈ కార్యములను తొంగిచూడగోరుచున్నారు కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని నిభరమైన బుద్ధిగలవారై ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేవడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండు నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరునూ పరిశుద్ధులయ్యుండు వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞానదశలో మీకుండిన అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచినవాడు పరిశుద్ధుడయ్యున్న ప్రకారము మీరునూ సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులయ్యుండు పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చివాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థం చేయుచున్నారు గనుక మీరు పరదేశ్లయున్నంతకాలము భయముతో గడుపుడి పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తుని విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదుగాని అమూల్యమైన రక్తముచేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గుర్రపిల్ల వంటి క్రీస్తు రక్తముచేత విమోచింపబడుతురని మీరెరుగుదురుగదా ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడునుగాని తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడ్ల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములు ఎందు ఆయన ప్రత్యక్షపరచబడును కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు యందు ఉంచబడి ఉన్నవి మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవమగల దేవుని వాక్యమూలముగా బీజము నుండి పుట్టింపబడినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుటి చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొనిన వారండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వును రాలును అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూనూ నిల్చును మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ప్రభు దయాలుడని మీరు రుచిచూచియున్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభునద్దకు వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండనట్లు మీరును సజీవమైన నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు ఏలైనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను ఆయనెందు విశ్వాసముచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు రాయబడి ఉన్నది విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైనవాడు విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను మరియు అది అడ్డురాయి అను అడ్డుబండయు ఆయను కట్టువారు వాక్యమున కవిధేయులై తొట్టిలుచున్నారు దానికే వారు నియమింపబడ్రి అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచుబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునూనై ఉన్నారు ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజయైతిరి ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి ప్రీలారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపర్చినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారే ఉండవలనని మిమ్మును బతిమాలు కొంచున్నాను మనుషుల నియమించు ప్రతి కట్టడుకును ప్రభు నిమిత్తమే లోబడి ఉండడి రాజు అందరికీ అధిపతి అనియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండం చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును పంపబడిన వారనియు వారికి లోబడి ఉండడి ఎలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరుముయట దేవుని చిత్తము స్వతంత్రులయ్యుండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండడి అందర్నీ సన్మానించుడి సహోదరును ప్రేమించుడి దేవునికి భయపడుడి రాజును సన్మానించుడి పనివారులారా మంచి సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయంతో లోబడి ఉండేడి ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచూ దేవుని కూర్చీ మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును తప్పిదమునకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడలా మీకేమి ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడలా అది దేవునికి హితమగును ఇందుకు మీరు పిలువబడుతీరి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు ఏదో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిను ఆయన పాపము చేయలేదు ఆయన నోటును ఏ కపటమునూ కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకొనెను మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను భ్రాను మీద మోసుకొనెను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి మీరు గొర్రెల వలె దారితప్పిపోతురు గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడూనైన ఆయన వైపునకు ఉన్నారు పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండడి అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు కవిదేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు నను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్ూ మృదువైనట్ూనైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగులు విలువగలది అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడియుండటి చేత తమ్మును తాము అలంకరించుకోన్రి ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడియుండెను మీరును యోగ్యముగా నడుచుకుంచు ఏ భయమునకు వెదరకియున్నయడల ఆమెకు పిల్లలగుదురు అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయుడి తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖము ఒకరు పాలుబడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయమనస్కులునై ఉండుడి ఆశీర్వాదమునకు వారసులవుడికు మీరు గనుక కీడుకు ప్రతికీడైనను దోషనుకు ప్రతి దోషునైనను చేయిక దీవించుడి జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరవాడు చెడ్డదాని పలుక్కుండా తన నాలుకును కవటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునవలను అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను సమాధానమును వెతికి వెంటాడవలను ప్రభు కన్నుల నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవిగాని ముఖము కీడుచేయుకి విరోధముగా ఉన్నది మీరు మంచి విషయములో ఆసక్తిగలవారైతే మీకు హాని చేయవాడెవడు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడిన్ను మీరు ధన్యులే వారి బెదిరింపులకు భయపడుకుడి కలవరపడుకుడి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షను గుచ్చి మిమ్మను హేతు అడుగు ప్రతివానికి నీ సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుడుకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అప్పుడు మీరు దేని విషయమే దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయం ఏ నందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు దేవుని చిత్తం అలాగూ ఎన్నెడల కీడు చేసి కంటే మేలు చేసి శ్రమపడుటయే బహుమంచిది ఎలయనగా మనల్ని దేవుని ఎద్దుకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడను దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టిచుండినప్పుడు పూర్వము నోవాహ దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేలైన వారి యొద్దుకు అనగా చరల ఉన్న ఆత్మల యొద్దుకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించడం ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి దానికి సాదృశ్యమైన బాప్తిజం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదుగాని ఏసుక్రీస్తు పునరుద్ధార మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే ఆయన పరలోకమునకు వెళ్లి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము క్రీస్తు శరీరమందు శ్రమపడును గనక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకుని శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకునక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక లేకయుండును మనము పోకిరి పోకిరిచాష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటియందు నడుచుకుంటూ అన్ని జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును అపరిమితమైన ఆ దుర్యాపారమునందు తమతో కూడా మీరు పరుగెత్తకుపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు సజీవులకునూ మృతులకునూ తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు మృతుల శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును ఆత్మవిష్యలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా స్వార్థ ప్రకటింపబడను అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువుగా ఉండడి ప్రేమ అనేక పాపములు కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకనే ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై ఉండు సణుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి దేవుని నానావిధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి ఒకడు బోధించిన దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను ఒకడు ఉపచారం చేసినేళ్ల దేవుడు అనుగ్రహించు నుండి చేయవలను ఇందువలన దేవుడు అన్నిట్లోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక ఆమెన్ ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక్క వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమంలో మీరు ఉన్నంతగా సంతోషించుడి క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైనడల మహిమాశ్వరూపైన అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు మీలో ఎవడనూ నరహంతకుడుగా గాని దొంగగా గాని గాని పరుల పోవువాడుగా గాని బాధ అనుభవింపతగదు ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధననుభవించినేడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలను తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని స్వార్థకు అవిధేయులైన వారి గతి ఏమవును మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిల్తురు కాబట్టి దేవుని చిత్తప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలను పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము తోటి పెద్దను క్రీస్తు గూర్చిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో నైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను బలిమిచేత కాక దేవుని చిత్తప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధమనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయచు దాన్ని కాయుడి మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండగా మందకు మాదిరులుగా ఉండుడి ప్రధాన కాపురి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమాక్రీటం పొందుతురు చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి మీరందరూ ఎదుటివానియళ్ల దీనమనస్సు అని వస్త్రము ధరించుకుని మిమ్మను అలంకరించుకొనిడి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించును దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేనమనస్సుకులై ఉండు ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తూ ఆయన మీద వేయుడి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువుగా ఉండడి మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వల్లే ఎవరిని మృంగుదా అని వెదకుచూ తిరుగుచున్నాడు లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమును పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమును పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరుచును యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక ఆమెన్ మిమ్మల్ని హెచ్చరించుచూ ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచూ సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనించిన సిల్వాన్ చేత దీనిని పంపుచున్నాను ఈ సత్యకృపలో నిలుకుడుగా ఉండడి బబులోనులో మీవలే నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు ప్రేమగల ముద్దుతో ఒకడు వందనములు చేయుడి క్రీస్తునందున మీకందరికీ సమాధానము కలుగునుగాక ఆమెన్